హాయ్ కమెండోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి, అసలు క్యాలెండర్లో ఏముంది, దాని ప్రకారంగా అడ్మిట్ కార్డులు వస్తున్నాయా లేదా అన్నది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్ డేట్స్ మరియు అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఉంటాయి అనే విషయం ఖచ్చితంగా తెలుసుకొని ప్రిపేర్ అయినట్లయితే మనకి ప్రిపరేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా మనకు ఒక టైం టేబుల్కి కానీ ఏది దేనికైనా సరే టైం ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది అంతా కూడా వీడియోలో స్కిప్ చేయకుండా ఒకసారి విన్నట్లయితే క్లియర్గా అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే దీనికంటే ముందుగా కూడా ఎవరైతే మనకి రైల్వేలో ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి ఎన్టీపీసీ వంటి ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా మన యాప్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యూట్యూబ్ యానివర్సరీ 5th ఉంది కనుక మనకు 5th వరకు కూడా ఆఫర్ అయితే రన్ చేయడం జరిగింది. సో ఏదైనా కోర్స్ మీరు ఏ కోర్స్ తీసుకోవాలన్నా ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ ఏబీ కానిస్టేబుల్ సిహెచ్ఎస్ఎల్ ఇలా ఆర్పీఎఫ్ కానీ ఏ కోర్స్ తీసుకున్నా సరే 50% ఆఫ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చారు, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని కొట్టినట్లయితే మీకు యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో వీడియోస్ చూసి కోర్సులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే అదేవిధంగా ఈ కోర్సులో ఎక్కడ లేని విధంగా ఈవెన్ టెక్నీషియన్ చూసుకుంటే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ అప్లయన్సెస్ ఇలా అన్ని రకాలటువంటి కోర్ సబ్జెక్టులను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, నో డౌట్ అట్ ఆల్. ఓకే, రైట్. అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. రైట్. అయితే ప్రజెంట్ మనకి రైల్వే నుంచి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, 3 నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. ఏమేమి? ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పీఎఫ్. మరి వీటికి అప్లై చేయడానికి ఇంకా టైం ఉందా? చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. ఈ మూడింటికి కూడా అప్లై చేయడానికి టైం లేదు. ఆల్రెడీ ఇది 2 జనవరిలో ఇవన్నీ కూడా ఇది రీసెంట్గా వచ్చింది. సో ఈ మూడింటికి కూడా నోటిఫికేషన్ డేట్ అనేది ఆల్రెడీ వచ్చింది, అప్లై చేసేసారు కూడా. నోటిఫికేషన్లు వచ్చాయి, అప్లై చేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అయితే సార్, మరి దీనికి సంబంధించి ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? మరి టెక్నీషియన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? మరి ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అని అడిగినట్లయితే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఆల్రెడీ డైరెక్ట్గా ఆర్ఆర్బి బోర్డునే ప్రకటించడం జరిగింది. సో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ CBT 1కి 1 జూన్ నుంచి 1 ఆగస్ట్ మధ్యలో ఉంటుంది, 2024. అంటే ఈ నెలలోనే మనకి ఎగ్జామ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. CBT 2కి వచ్చేసరికి September 2024. ఇది ఆర్ఆర్బి బోర్డునే డైరెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది, ఓకేనా? ఆర్ఆర్బి బోర్డునే అనౌన్స్ చేయడం జరిగింది, ఓకేనా? క్లియరా? అదేవిధంగా మనకి నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి October-December 2024లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా సార్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డులు ఇచ్చి మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందని క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఆర్ఆర్బినే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి వాట్ అబౌట్ ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్? ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి రీసెంట్గా అప్లికేషన్లు కూడా క్లోజ్ అయ్యాయి, చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చాయని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది, మీరు జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సార్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది నవంబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్యలో ఉండే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇంకా ఇవ్వలేదండి దీనికి ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇంకా ఇవ్వలేదు ఆర్పీఎఫ్కి. సార్ మరి మీరు ఎలా చెప్పారు సార్ ఇది ఎక్స్పెక్టెడ్ అంటే, చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచి జూన్ జూలై ఆగస్ట్లో CBT 1 ఎగ్జామ్ ఉంది, సెప్టెంబర్లో ఈ ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా అక్టోబర్ డిసెంబర్లో ఏదో ఒక టైంలో ఈ ఎగ్జామ్ ఉంది. సో దానికి మధ్యలో ఖాళీ చూసుకొని ఇవ్వాల్సింది నవంబర్ ఎండింగ్ నుంచి లేదా డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 2024 కనుక ఈ విధంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే అదేవిధంగా నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించి చాలా ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా గ్రూప్ డి 40K+ అంటున్నారు, అదేవిధంగా ఎన్టీపీసీ 15K వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రూప్ ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ ఉంటుంది, అదేవిధంగా ఇవన్నీ కూడా పోస్టులు అయితే మంచి పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు అంటే అక్టోబర్ డిసెంబర్ గ్రూప్ డిలో. మరి మనకి నెక్స్ట్ నెలలోనే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. సార్ మరి ఎన్టీపీసీ నోటిఫికేషన్ నిజంగానే నెక్స్ట్ నెల వస్తుందా అంటే, మనకి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారంగానే ఏఎల్పి కానివచ్చు, టెక్నీషియన్ కానివచ్చు, ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానివచ్చు నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఎన్టీపీసీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు, ఎందుకంటే క్యాలెండర్కి అనుగుణంగానే నోటిఫికేషన్లు వస్తాయి. ఎగ్జామ్స్ సమ్ మంత్స్ కొద్దిగా వేరే అవ్వచ్చు తప్ప నోటిఫికేషన్లు అయితే
సమస్య లేదు, నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్, ఇక్కడ మీకు రెండు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంటర్ బేస్ మీద ఒక నోటిఫికేషను, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ డిగ్రీ బేస్ మీద ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నాయి, లేదా ఈ రెండింటిని కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీ రెడీ ఫర్ టు అప్లై అండ్ టు ప్రిపేర్ అండ్ టు క్రాక్ ద జాబ్, ఓకేనా? ఎన్టీపీసీ జాబ్ కొట్టినట్లయితే అన్నిటికంటే కూడా బాగుంటుంది. ఈవెన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కొట్టినా సరే బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని, మీకు ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ తెలిసాయి, నెక్స్ట్ నోటిఫికేషన్లు తెలిసాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రిపరేషన్ ఓన్లీ గ్రేడ్ 1 టెక్నీషియన్ తప్ప రిమైనింగ్ అన్నిటికీ కూడా ఒకటే ఉంటుంది, మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్. ఈ మూడు మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే జాబ్ ఈజీగా వస్తుంది. ఈ జిఎస్లో కూడా జనరల్ సైన్స్ వేరేగా ఉంటుంది, అదేవిధంగా రిమైనింగ్ జనరల్ అవేర్నెస్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే జనరల్ సైన్స్కి రైల్వేలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి ఎంత ప్రాముఖ్యత ఉందో జనరల్ సైన్స్కి అంత ప్రాముఖ్యత ఉంది రైల్వే ఎగ్జామ్స్లో. ఒక్క టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఎందుకు సార్ మరి అలా చెప్పారంటే, టెక్నీషియన్ గ్రేడ్ 1 అసలు సిలబస్సే వేరు. ఇక్కడ చూసుకుంటే ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ అప్లయన్సెస్, ఇవేవి కూడా రిమైనింగ్ వాటిలో ఉండవు, ఏఎల్పి సిబిటి 2 లోపలికి కలుస్తాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఒకటే సిలబస్, దీంట్లో ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ సిబిటి 2 ఏఎల్పికి తప్ప. అర్థమైంది కదా? సో దీనికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ చేయండి. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు June 5th వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేయబడదు. సో ఖచ్చితంగా మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కోర్సులో మన యాప్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీ ప్రిపరేషన్ని మరింత ఇంప్రూవ్ చేసినట్లయితే మనం జాబ్ క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.